మీరు చూస్తున్నది క్యూ టీవీ. ఈరోజు మనం చెవెళ్ళలో ఉన్నాం. చెవెళ్ళలో మనం మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థి అయినట్టు మన తెలంగాణ ముద్దుబిడ్డ ముదిరాజ్ కాసాని జ్ఞానేశ్వరరావు గారి గురించి ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడంది. ప్రస్తుతం ఇప్పుడు మనం లోకల్ చెవెళ్ళ ప్రజలు ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఎలా ఉంది ఎలక్షన్ అనేది మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎలా ఉంది కాసాని జ్ఞానేశ్వరరావు గారు ఈరోజు ముదిరాజ్ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ కూడా ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? గ్రామాలకు పోయినప్పుడు కానీ జనాలను కలిసినప్పుడు కానీ వాళ్ళు స్పందిస్తున్న తీరు కనుక చూస్తే ఈరోజు చెవెళ్ళ యొక్క పార్లమెంట్ స్థానాన్ని కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. బ్రహ్మాండంగా చాలా కంఫర్ట్గా 100+ మెజారిటీతోనే ఈ పార్లమెంట్ స్థానాన్ని మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఇంత బలంగా అంటే, అక్కడ చూడండి ఒకసారి, ఇదే సభ నుంచి సభ చూపెట్టి ఒకసారి, ఈ సభ నుంచి సరిగ్గా 5 ఏళ్ల క్రితం రంజిత్ రెడ్డి అనే ఒక అనామకుని తీసుకొచ్చి కేసీఆర్ గారు చెప్పడం వల్ల వారి మాటను గౌరవించి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, గులాబీ శ్రేణులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున పనిచేసి ఊరూరు తిరిగి వారిని గెలిపిస్తే ఈరోజు కేవలం డబ్బులు, పారిశ్రామికవేత్త యొక్క మైండ్ సెట్తోని, కార్పొరేట్ మైండ్ సెట్తోని కేవలం డబ్బులతో ఏదైనా చేయొచ్చు, ప్రజలను కొనొచ్చు, నాయకులను కొనొచ్చు, ఓట్లు దండుకోవచ్చు అనే ఒక దురుద్దేశంతో ఈరోజు నయ వంచనకు పాల్పడి ఈరోజు రంజిత్ రెడ్డి వేరే పార్టీలకు పోయి ఇక్కడ అవకాశం ఇస్తానన్న కూడా వేరే పార్టీలకు పోయి అధికారమే ధ్యేయంగా ఈరోజు అధికారం లేకుంటే నేను బతకలేనన్న విధంగా ఆయన పనిచేస్తున్న తీరును కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులను కూడా మనం చూసుకుంటే ఇద్దరికిద్దరు, విశ్వేశ్వర రెడ్డి బీజేపీ నుంచి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఇద్దరు కూడా పెద్ద బడా పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. ఒక్కొక్కరికి 1000+ కోట్లు ఉన్నాయి. ఈరోజు మా అభ్యర్థి చూస్తే బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి మండల స్థాయి నుంచి జడ్పీ చైర్పర్సన్గా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ జనాల కష్టాల సుఖాలను చూసుకుంటూ వచ్చినటువంటి బీసీ నేపథ్యం ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గం ముదిరాజు బిడ్డగా ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజల్లో చర్చకు దారితీస్తూ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చి 3-4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు వరకు రైతు బంధు లేదు, పింఛన్లు లేవు, ఉద్యోగస్తులకు ఆ జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు, రైతుల కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విధంగా ఈ రాష్ట్రం పరిస్థితి తయారైంది. కనుక పెద్ద ఎత్తున గత ప్రభుత్వం చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జనాలు మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అంతేందుకు ఈ చెవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో షాబాద్లో పెద్ద ఎత్తున షాబాద్ మండలం చందనల్లి హైదరాబాద్ గ్రామాల మధ్యలో ఇండస్ట్రియల్ కార్యాడారు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున 1000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే ఈరోజు మా ప్రాంతంలో భూములకు విలువలు వచ్చినాయి, మా యువతకు ఉద్యోగాలు వచ్చినాయి, మా ప్రాంతానికి కొంచెం గౌరవం దక్కింది. ఈ వికారాబాద్ జిల్లాకు సంబంధించిన నవాపేట మండల్లో కానీ మోహన్పేట మండల్లో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ కూడా అభివృద్ధి చెందింది. పరిగి కాన్స్టిట్యూన్సీలో రాగంచెల్ల ప్రాంతంలో కూడా పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేసింది కేసీఆర్ గారి గవర్నమెంట్. కనుక గత 15 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉన్నదో ఆ దుస్థితిని పాలదోరి ఈరోజు చెవెళ్ళ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నా అంటే దానికి ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం చాలా దోహదపడింది అనేసి ఈ ప్రజల్లో అభిప్రాయం ఉన్నది. కనుక డెఫినెట్గా గత 2 పర్యాలు కూడా 2014లో కూడా మా పార్టీ నుంచి పోటీ చేసిన విశ్వేశ్వర రెడ్డి గెలిచిండు, 2018లో కూడా మా పార్టీ నుంచి పోటీ చేసిన రంజిత్ రెడ్డి గెలిచిండు. కనుక ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నది గులాబీ ఈ అభ్యర్థి. ఓకే, అంటే ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో ముస్లింలు 14% ఉన్నారు, క్రైస్తవులు కూడా 3% ఉన్నారు, వీళ్ళు ఎటువైపు ఉన్నారు అనుకోవచ్చు సార్? డెఫినెట్గా ఎప్పుడైనా మా సైడే ఉంటారండి. ముస్లింలు, క్రైస్తవులు, ఇక వర్గాలు కులాలు అనేది లేదు. ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ చెవెళ్ళ ప్రజలు కానీ విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మొన్న 4-5 రోజుల క్రితం ఏపీలో బీజేపీ నాయకురాలు ఒక ఆమె మాట్లాడి, ఏపీ స్వయంగా ఏపీ అధ్యక్షురాలే, బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తామనేసి ప్రజావేదిక ద్వారా ఆమె చెప్పింది. గతంలో ముస్లింలకు 12% రిజర్వేషన్లు రావాలనేసి అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కు పంపించినటువంటి చరిత్ర మాది. కాబట్టి ముస్లింల పట్ల కానీ, మైనార్టీల పట్ల కానీ మాకు చిత్తశుద్ధి ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వానికి చిత్తశుద్ధి ఉన్నది అనేసి జనాల్లో ఉన్నది. బీజేపీ ఏదైతే ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్లు ఎత్తేస్తా అన్నదో, 12% రిజర్వేషన్ ముస్లింలకు అమలు పరచాలనేసి కొట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కనుక వారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు, వారి నాయకత్వాన్ని కూడా వెల్కమ్ చేస్తారు పెద్ద ఎత్తున చెవెళ్ళ ప్రజలు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు పట్టం కట్టబోతా ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.